5 years. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు అన్నప్పుడు ముఖేష్ అంబానీ పేరు వినిపిస్తుంది, ఆ తర్వాత గౌతమ్ అదానీ పేరు వినిపిస్తూ ఉంది. అయితే 1 week back వరకు కూడా ఆసియాలోనే అపర కుబేరులు అన్నప్పుడు ఫస్ట్ ముఖేష్ అంబానీ, ఆ తర్వాత ఇతను కనపడ్డాడు గౌతమ్ అదానీ. ఇక ఆ తర్వాత చైనా వాళ్ళు వాళ్ళు ఉంటూ ఉన్నారు. సరే టాప్ 100 తీసినప్పుడు ఎక్కువ చైనా వాళ్ళు ఉన్నారు, బట్ టాప్ 2 అయితే ఏషియా నుంచి మన వాళ్ళే ఉన్నారని గర్వంగా అనుకున్నారు. పాపం మరి ఆ తర్వాత గౌతమ్ అదానీకి బాగా దిష్టి తగిలిందో, తాను ఏవైతే కంపెనీలు చూసుకుంటున్న వ్యవహారాలు వాటిలో కూర్చుంత అజాగ్రత్త పెరిగిందో, మరి నిర్లక్ష్యమో, లేదంటే ఇంటర్నల్గా ఏదైనా ఫాల్ట్, లేదంటే అసలు రహస్యాలు బయటపడ్డాయో తెలియదు. కానీ గత వారం రోజులుగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డబ్బు కోల్పోయినటువంటి ధనవంతులు ఎవరయ్యా అంటే గౌతమ్ అదానీయే అని చెప్పేసి ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఎందుకు ఏంటి అంటే, ఇతను సంబంధించి అల్బులా ఇన్వెస్ట్మెంట్ ఫండ్, క్రెస్టా ఫండ్, ఏపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, వీటి లావాదేవీలకు సంబంధించి ఎక్కడో కుసింత నిర్లిప్తత ఉన్నట్టుగా ఎన్ఎస్డిఎల్ వీటి యొక్క అకౌంట్స్ ని ఫ్రీజ్ చేసిందని చెప్పేసి న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, గౌతమ్ అదానీకి సంబంధించేసి ఎనర్జీ సెక్టర్, పవర్ సెక్టర్, ట్రాన్స్మిషన్, ఎంటర్ప్రైజెస్, అదేవిధంగా సీపోర్ట్స్, తర్వాత ఎనర్జీ, ఇంకా నెంబర్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో అతను ఇప్పుడు ప్రజెంట్ హ్యాండిల్ చేస్తున్నటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అదానీకి సంబంధించి, అవన్నీ కూడా హ్యూజ్ లాసెస్ లో కొద్ది రోజులుగా. మీరు నమ్ముతారా లేదో, ఆటాడిస్తా సినిమాలో కానీ బోనాల శంకర్ క్యారెక్టర్ ఉంటుంది, నన్ను ఎవరు కొట్టలేదు అని చెప్తా ఉంటాడు. అలా గౌతమ్ అదానీ అరే నాయన అకౌంట్స్ అసలు ఏం కాలేదు, వినండి అంతా బాగానుంది అంతా బాగుందని చెప్తాను సార్, ఎవరు వినట్లు. ఏకాడికి ఈ అదానీ షేర్స్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు అమ్ముతూ ఉంటారు. దీంతో షేర్ వెళ్ళి విపరీతంగా డౌన్ అయిపోయింది. ఎంత డౌన్ అయింది అంటే, గత వారం రోజులుగా తీసుకున్నా సరే, మొత్తంగా చూస్తూ ఉన్నా సరే, ఏది ఈ 1 week లో మొత్తం $900 కోట్ల దాదాపు లాస్ అన్నట్టుగా తెలుస్తోంది. అంటే 66,000 కోట్లు మన ఇండియన్ కరెన్సీలో 66,000 కోట్లు నికర సంపద వీళ్ళు లాస్ అయ్యారు. అంటే $6,700 కోట్ల మాత్రం ప్రజెంట్ ఉందట. అంటే 5,240 కోట్లు మాత్రం ప్రజెంట్ ఉంది. అంత పెద్ద మొత్తం ఏది మనకి, వాళ్ళకి లాసు. అయ్యో కొంతే ఉంది, ఇలా ఇంకెంత ఉండాలో చూడండి. సరే లెట్ ఇట్ బి. సో ప్రజెంట్ ఏషియాలో ఫస్ట్ బిలియనీర్ ముఖేష్ అంబానీ, సెకండ్ ప్లేస్ లో ఉన్న గౌతమ్ అదానీ థర్డ్ ప్లేస్ కి వచ్చాడు, సెకండ్ ప్లేస్ కి చైనా అతను వచ్చేసాడు. సో మ్యాటర్ ఏంటి అన్నప్పుడు, ఈ గౌతమ్ అదానీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మారిషియస్ ఆఫ్ షోర్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో 90% అవే ఉన్నాయని అన్నారు. అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది ఇందులో ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు మొత్తం అని చెప్పేసి షేర్ మార్కెట్లో, బిజినెస్ పేపర్స్ లో, వాటిలో, వీటిలో మొత్తం మొత్తం సర్క్యులేట్ అయిపోయింది ఈ 1 week లో. దాంతో ఎంత భారీ లాస్ వచ్చింది. వాంటెడ్గా గౌతమ్ అదానీని ఇలా ఎవరైనా చేశారా, లేదు నిజమేనా, అది మొత్తం ఇప్పుడు విచారణ సాగుతూ ఉంది. ఏది ఏమైనా సరే భారీ మొత్తంలో 1 week లో ఇంత అమౌంట్ లాస్ అవటం అంటే అది గౌతమ్ అదానీ ఏమోనని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తం కూడా మాట్లాడుకుంటున్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, గతంలో ఇలా ఎవరికి జరగలేదు, మరి ఎందుకు ఇతనికి జరిగింది ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే గౌతమ్ అదానీ కూడా నష్టం ఇవ్వాలనే చర్యలు చేపడతా ఉన్నాడు. బట్ 1 thing ఇస్ ట్రూ. ఈ వీడియో ఇవ్వడం వెనక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నేను మీలో ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు అందులో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎటు నుంచి వెళ్తున్నాయి, మనకు మిగిలేది ఎంత, పోయేది ఎంత, ఇందులో ఇన్వెస్టర్లు ఎవరు, పెట్టుబడి ఎవరు పెడుతున్నారు, మన పార్ట్నర్లు ఎవరు, దీని నుంచి వస్తున్న వార్తలు ఏంటి, దీని మీద ఎవరు కన్నేస్తున్నారు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతా ఉండాలి, ఎప్పటికప్పుడు మొత్తం గమనిస్తుండే. అదర్వైజ్ మరో గౌతమ్ అదని మీరవుతారు. ఏది డబ్బు సంపాదించడం కాదు, డబ్బు కోల్పోయిన వాళ్ళల్లో.